వారు కనబడ్డారు నాకు, వారితో మాట్లాడి వచ్చాను. అంటే ఈయన ఇచ్చేటువంటి ఈ సాక్ష్యాన్ని బట్టి ఈ భక్తుడు పరలోకము వెళ్ళి వచ్చాడు అన్నట్లుగా మనకు అర్థమవుతున్నది. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రభు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. ఇది పరిశుద్ధాత్మ వలన వ్రాయబడిన మాట అని మనం నమ్ముచున్నటువంటి మాట. ఇప్పుడు వెళ్ళానని సదరు భక్తుడు చెప్పిన మాట సత్యం అనుకోవాలా? ఎవరు వెళ్ళలేదని పరిశుద్ధాత్ముడు చెబుతున్నటువంటి మాట సత్యం అనుకోవాలా? ఎవరి మాట సత్యం అవుతుందండి? ఎవరు వెళ్ళలేదని పరిశుద్ధాత్ముడు చెబుతున్నటువంటి మాట సత్యం. ప్రభు మాత్రమే పరలోకము వెళ్ళాడు. ఇంకొక విడ్డూరకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ నెలలో ఒక దైవజనుడు కనబడుచున్నటువంటి తనకి ఒక మధ్యరాత్రి సడన్గా ఫోన్ వచ్చిందంట. ఎత్తి మాట్లాడేసరికి ఆ ఫోను యేసు ప్రభు నుండే వచ్చిందట. ఫోను చేసి మాట్లాడినటువంటి ప్రభు తనకి ఏం చెప్పాడట అనంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మీరు సిద్ధపడండి అని చెప్పాడట. ప్రభు ఫోను చేశాడని చెప్పాడు, ఏమని మాట్లాడాడో చెప్పాడు. కానీ ఫోన్ చేసినటువంటి ఆ ఫోను ఏ బ్రాండెడ్ ఫోనో చెప్పలేదు, ఆ నెట్వర్క్ ఏ కంపెనీ నెట్వర్కో చెప్పలేదండి. మెలకు వచ్చి చూసేసరికి ఏమీ లేదట. పిల్లరా, పగలు ఎన్నో ఆలోచించినటువంటి వాటికి రాత్రి వచ్చేటువంటి కలలని, ఇవి దైవ దర్శనాలని, దేవుడు నాకు తెలియచేసినటువంటి ఆధ్యాత్మిక సంగతులని పొరపడుచున్నారు. ఎవరు పరలోకము వెళ్ళలేదండి. పరలోకములో నుండి ప్రభువు ఈ లోక టెక్నాలజీతో చేయబడినటువంటి ఫోన్ల ద్వారా మాట్లాడవలసినటువంటి ఆగత్యము ప్రభువుకి లేదు. ఈ టెక్నాలజీ రాకమునుపే, ఈ శాస్త్రము యొక్క బొట్టు కత్తిరించక మునుపే పరలోకములో నుండి ఇహలోకానికి సమాచారాన్ని పంపించినవాడు దేవుడు. అయినప్పుడు ఈ ఫోన్లు, ఈ నెట్వర్క్లు ప్రభు ఉపయోగించుకోవలసినటువంటి అవసరము తనకి లేదు. ఓకే, ప్రభు తప్ప మరెవరునూ పరలోకం వెళ్ళలేదా అనంటే వెళ్ళలేదనే అనిపిస్తున్నది. అంటే దావీదు వెళ్ళలేదా అడిగి చూద్దామండి. దావీదు సంగతి ఏంటో అడిగి చూద్దాం. అపోస్తల కార్యములు 2:34 దావీదును గురించి దేవుడు ఇచ్చినటువంటి మంచి సాక్ష్యం ఉందండి. ఏంటా సాక్ష్యము? ఇతడు నా ఇష్టానుసారమైనటువంటి కుమారుడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. దేవుని ఇష్టమును నెరవేర్చినటువంటి వాడు, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చినటువంటి వాడు, ఇలాంటి వాడు దేవలోకానికి చేరగలిగేటువంటి అర్హత ఉన్నవాడా లేదా? ఉన్నవాడే. ఏమండి, పరలోకమునకు చేరగలిగేటువంటి అర్హతలు ఉన్నవాడే. అన్ని అర్హతలు ఉన్నటువంటి ఈ దావీదు గారు మరి పరలోకము చేరారా అని మనము చూస్తే 2:34 చెప్తున్నాడండి. ఎవరు చెప్తున్నాడు చూడండి, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అని అన్నాడు. దావీదు భూమి మీద జీవించిన కాలం ఏదండి? క్రీస్తుకు పూర్వము సుమారు 1000 అంటే నేటికి 3000 3000 క్రితము భూమి మీద బ్రతికి మరణించినటువంటి దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. మరి పరలోకమునకు ఎక్కిపోలేదు, మరి భూమి మీద ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంత ఆయుష్ కలిగి జీవించినటువంటి వారెవరునూ భూమి మీద లేరు. ఇటు భూమి మీద లేక అటు పరలోకమునకు వెళ్ళక మరి దావీదు ఎక్కడికి వెళ్ళినట్లు? ఏమండి, దావీదు ఎక్కడికి వెళ్ళినట్లు? అలాగే ఒక అబ్రహామును గురించి మనకు తెలుసు, దేవునికి ప్రియమైన స్నేహితుడు, అలాగే ఒక మంచి విశ్వాసి, విశ్వాసులందరికీ కూడా పితామహుడు, అవునా, విశ్వాసులకు తండ్రి అని మంచి సాక్ష్యమును సంపాదించుకున్నటువంటి వాడు. అలాగే ఆయనతో పాటుగా సమాన వాగ్దానార్హులైనటువంటి వారు ఇసాకు యాకోబులు. వీరు మరణించారు. ఏమండి, ఒక మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, అతడును మరణించాడు. దావీదు జీవించిన కాలము క్రీస్తుకు పూర్వము 1000 అయితే,
మోషే జీవించినటువంటి కాలము క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాలు, అలాగే అబ్రహాము జీవించినటువంటి కాలము క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాలు. ఇలా 2000 క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితం మరణించినటువంటి దావీదు, 1500 సంవత్సరాల క్రితం మరణించినటువంటి మోషే, 2000 సంవత్సరాల క్రితం మరణించినటువంటి ఒక అబ్రహాము ఎక్కడికి వెళ్ళారు అని మనం బైబిల్ని అడిగినట్లయితే, ప్రియులారా, బైబిల్ మనకు సమాధానం చెబుతుంది. మనకు ఏ విధమైనటువంటి సంశయములు వచ్చినా, అనుమానములు వచ్చినా, వాటిని నివృత్తి చేసుకోవటానికి మనము బైబిల్ని సంప్రదించాలి తప్పితే మరెవరినో అనామక వ్యక్తులని సంప్రదించకూడదండి. వారి ఊహలని కాల్పనికాలని నిజమే అని మనము అమాయకంగా నమ్మిపోకూడదు, మనమును ఊహించకూడదు. ఏమంటున్నాడు చూడండి, వారెక్కడున్నారని చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనంలో నుండి మనం చూసినట్లయితే, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 9వ వచనంలో నుండి, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. అతడును అతనితో పాటు ఉన్నటువంటి వారును, వారు వాగ్దానములను పొందారట, వాగ్దానములను పొందారట. ఎలాంటి వాగ్దానములు? ఎలాంటి వాగ్దానం అనుకుంటున్నారు? నిత్య జీవము మీకు అనుగ్రహింతుననున్నది, అలాగే ఈ లోకము నాశనమైపోయిన తర్వాత మీరెరగనటువంటి ఈ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి లాంటి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణములలో మీరు ఉండగలుగుతారు, ఉంటారు అనేటువంటి వాగ్దానములను వారు పొందుకున్నటువంటి వారు. ఆ వాగ్దానాలకి సమాన వారసులు వారు. అలాంటి వారు చూడండి ఎలాంటి వాసము చేశారట, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి అని అన్నాడు. అబ్రహాము ఎంత సంపన్నుడో మనకు తెలుసు, ఎంతగా ఈ లోక ఐశ్వర్యాలలో ఆశీర్వదించబడిన వాడో మనకు తెలుసు. గొర్రెలైతేనేమి, ఒంటెలైతేనేమి, పశువులైతేనేమి, పనివారైతేనేమి, ఎంతో గొప్పగా ఆశీర్వదించబడినటువంటి వాడు ఆయన. ఇక భూమి విషయానికి వస్తే, పొడవు వెడల్పు నీకు చేతనైనంత మట్టుకు సంచరించు, అదంతయు కూడా నీదే అని అన్నాడు. అంత ఆస్తిపరుడైనటువంటి అబ్రహాము భూమి మీద ఎలాంటి నివాసాలలో నివసించాడట, ఎలాంటి నివాసాలలో నివసించాడట, గుడారములలో. కొంత డబ్బుంటేనే డూప్లెక్స్ అంటున్నాము, ఎస్టేట్లు అంటున్నాము, రిసార్ట్స్ అంటున్నాము. ఇంత వైభవంగా జీవించాలని మనం ఆశపడుతున్నాం, కానీ అంత సంపన్నుడైనటువంటి అబ్రహాము అలాంటి వాటి మీద దృష్టి పెట్టలేదు. చూడండి దేనిలో వాసమున్నాడట, గుడారములలో. ఎందుకంటే, ఎందుకంటే నేనుండను కదా, ఈ లోకమే ఉండదు కదా, ఇక్కడ ఎలాంటి నిర్మాణములు చేపట్టినా అవి ఉండవు కదా, ఎందుకంటే నేల శపించబడింది, నా పితరుని బట్టి శపించబడింది, అలాగే నేనును మన్నైపోతాను, తిరిగి వెళ్ళనై ఉన్నటువంటి నాకు నిర్మాణాలు ఎందుకు, ఈ గుడారము చాలు అని అనుకున్నాడట. అతడు గుడారములో వాసము చేసాను. ఆ తర్వాత 10వ వచనములో, ఎందుకు ఆ గుడారములలో ఉన్నారు అనంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము తన కాలములో తనకు వాగ్దానం చేయబడినటువంటి, లేదా నీ నుండి వచ్చేటువంటి జనాలు ఉండబోయేటువంటి భూభాగము ఫలాని కానా దేశమని దేని గురించి అయితే చెప్పాడో, ఆ భూభాగములో వీరందరూ వాసం చేస్తూ కనిపెడుతున్నారట. దేనికోసం? పునాదులు గల ఆ పరలోక పట్టణము కోసం. దానికోసం వారు ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభువు పోతూ పోతూ చెప్పాడు కదండి, నేను వెళ్ళి మీకు స్థలములను సిద్ధపరుస్తాను, మరలా వచ్చి నేనుండే చోటున మీరును ఉండులాగున తీసుకొని పోతాను. ప్రభువిచ్చినటువంటి ఆ మాటను బట్టి
ఆ మహాపట్టణమునకు చేరుకోవాలి అని ఆశతో. ఎందుకంటే ఈ లోకములో ఉండాలని అనుకున్నా ఈ లోకము ఉండదు, నేనును ఉండను. దీన్ని విడిచిపెట్టవలసిందే. ఏనాడో ఒకనాడు తప్పక విడిచిపెడతాను. దినములు సమీపించాయి. విడిచిపెట్టిన తర్వాత నేను వెళ్ళవలసినటువంటి చోటు ఒకటి ఉంది. ఆ చోటు కోసం అతడు కనిపెడుతూ ఉన్నాడట, ఎదురు చూస్తూ ఉన్నాడట. అంటే ఇప్పుడు ఆయన గురి, ఆయన లక్ష్యము ఒకటే. ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల మీద లేదు ఆయన దృష్టి, పశువుల మీద లేదు దృష్టి, ఒంటెల మీద లేదు దృష్టి, భూభాగముల మీద లేదు దృష్టి ఆయనకి. ఏమండి, ఇంకేవో గొప్ప నిర్మాణములు చేపట్టాలని, ఇక్కడేదో సుఖపడాలని, ఇక్కడేదో సంతోషపడాలని, ఆనందపడాలని వీటి మీద ఆలోచనలు ఆయనకి లేవు. ఆయనకున్న గురెల్లా ఒకటే, పునాదులు గల పట్టణం. నేనెప్పుడు చేరుతానా, ఆ ప్రభు ఎప్పుడు వస్తాడా, నన్నెప్పుడు తీసుకుని పోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడట. ఇంతకీ నేటికి 4000 సంవత్సరాల క్రితమే మరణించినటువంటి అబ్రహాము గారు ఎక్కడ ఉండి ఆ పట్టణము కోసము ఎదురు చూస్తున్నట్టు. ఎదురు చూస్తున్నాడంటే పరలోకము వెళ్ళినట్లా వెళ్ళనట్లా, వెళ్ళలేదు అవునా. వెళ్ళని అబ్రహాము ఎక్కడ ఉండి ఎదురు చూస్తున్నాడు? అబ్రహామే కాదు, ఆయన వంశములో నుండి వచ్చినట్టు, ఆయన కుమారుడైనటువంటి యాకోబు వంశములో నుండి వచ్చినటువంటి జనులలోని మంచివారు సహితము వారు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారట చూడండి. ఇదే 13వ వచనంలోని మనం చూసినట్లయితే, 13వ వచనంలోని వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, వీరందరూ మరణించి ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను. వారు అనుభవించలేదట, ఆ వాగ్దానాన్ని అనుభవించలేదు. వాగ్దానం ఏమని చెప్పుకున్నామండి? నిత్య జీవము, పరలోక పట్టణము. పిల్లరా, ఈ వాగ్దానము వారు అనుభవింపలేదు, అనుభవింపకపోయినను. వారు ఏం చేస్తున్నారట చూడండి, దూరము నుండి చూచి వందనము చేసి ఏదైతే వారి కోసం వాగ్దానం చేయబడిందో దాని వైపు చూసి దూరము నుండే వందనము చేసి, ఏదేమైనా మేమక్కడికి చేరాలి, ఏదేమైనా మేమక్కడ వాసము చేయాలి, దేవుడు మాకు అది అనుగ్రహించాలి అని ఆశ కలిగినటువంటి వీరు వందనము చేసి, ఏమండి, దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. భూమి మీద ఎలాంటి వారమని వారు తలంచారట? పరదేశులమును యాత్రికులమును. పరదేశులము అనంటే దాని అర్థం ఏంటండి? పరదేశులము ప్రభువా అని మనం పాటలు పాడుకుంటూ ఉంటాం అవునా పిల్లరా. పరదేశులము అనంటే మన దేశము కాని దేశములో వాసం చేస్తున్న వారము అని దాని అర్థం. దేశము కాని దేశములో వాసం చేస్తూ ఆ దేశములోని భూములు నావి, ఆ ఇండ్లు నావి, అక్కడున్న గనులు నావి, ఆ సొమ్ము నాది, ఆ ధనము నాది అని మనము భావించటం ఎంతవరకు సవ్యమండి, సబబండి? ఆలోచించండి. ఎదుగు మనం చూచి రావటానికి అనేక యాత్రాస్థలాలు వెళుతూ ఉంటాం, అలా పరాయి దేశాలకు కూడా వెళతాం. ఒక అమెరికాను, ఒక ఫ్రాన్స్, ఒక బ్రిటన్, మరో దేశమునకు వెళ్ళినప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలండి, నువ్వు ఎలా వెళ్తావు? అక్కడికి వెళ్తే ఇవి నావి అని అన్నావు అనుకోండి, వారు ఏం చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు? వెంటనే నిన్ను అరెస్ట్ చేస్తారు అవునా, తగిన దండన చేస్తారు. నావి అనడానికి వీల్లేదు, కేవలం నువ్వు వాటిని చూసి అనుభవించి రావటమే. పిల్లరా, యాత్రీకులమైనటువంటి మనము అక్కడికి వెళ్ళి వాటిని చూసి రావటమేనండి, అంతవరకే మన పరిమితి. ఇకపోతే నీకు ఎంతవరకు సమయం ఇవ్వబడిందో ఆ సమయంలోనే నీవు సంచరించవలసినటువంటి స్థలాలన్నీ సంచరించి తిరిగి నీ సొంత దేశానికి రావాలి అవునా. అంటే పరిమితి మించిపోతున్నదంటే ఆ దేశం ఏమని చెబుతుందన్నమాట? ఇక్కడి నుండి నీవు వెళ్ళిపో అని చెబుతుంది అవునా.
వీసా గడువు అని ఒకటి ఉంటుంది, వీసా గడువు అవునా, ఆ గడువు ముయ్యగానే నిన్ను వెళ్ళిపోమ్మంటుంది. వెళ్ళిపోమ్మనగానే నువ్వేం చేయాలి, తటాబుట్ట చదువుకొని వచ్చేసేయాలి. నేను వెళ్ళను అని అన్నావు అనుకో, తీసుకుపోయి జైల్లో పెడతారు అవునా. నేను వెళ్ళను అని నువ్వు అంటే తీసుకుపోయి జైల్లో పెడతారు. ప్రిల్లరా, అలాగే ఈ లోకములో మనము పరదేశులముగా యాత్రీకులముగా వచ్చాం. మనమెవరిమో తెలుసా? ప్రిల్లరా, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రారంభంలోనే చదువుకున్నాం, మనమంతా దేవుని పిల్లలం. మనమంతా దేవుని పిల్లలం. పిల్లరా, నేను పుట్టక మునుపు నా తండ్రిలో ఉన్నాను, నా తండ్రి పుట్టక మునుపు నా తాతలో ఉన్నాను, నా తాత పుట్టక మునుపు వారి తాతలో ఉన్నాను, వారి తాత పుట్టక మునుపు ప్రారంభంలో నేను ఆదాములో ఉన్నాను. అంతేనా? మనమందరము ఆదాములో ఉన్నటువంటి వారు. ఒకరి నుండే కదండి ప్రతి జాతి మనుషుడు వచ్చింది. కేనాను ఎనోషును కన్నాడు, అంటే కేనాను పుట్టక మునుపు ఎనోషులో ఉన్నాడు, ఎనోషు పుట్టక మునుపు ఎనోషు షేతులో ఉన్నాడు, షేతు పుట్టక మునుపు షేతు ఆదాములో ఉన్నాడు. అవునా? మరి ఆదాము పుట్టక మునుపు ఆదాము ఎవరిలో ఉన్నాడు? దేవునిలో ఉన్నాడు. మరి మనం అందరము ఆదాములో నుండి వచ్చిన వారమైతే, ఆదాము దేవునిలో ఉన్నప్పుడు మనం ఎవరిలో ఉన్నాం? దేవునిలో ఉన్నాం. అవునా? ఒకనాడు దేవునిలో ఉన్నటువంటి వారం, దేవునిలో ఉన్నటువంటి మనం. పిల్లరా, దేవుడు ఎక్కడున్నాడు? దేవలోకము, పరలోకము, స్వర్గలోకము, అవునా, వైకుంఠము, ఏదైనా చెప్పు. పిల్లరా, ఆ పరలోకములో ఉన్నాడు. పరలోకములో దేవుడు ఉన్నాడు. ఈ సృష్టి పుట్టక మునుపు మనం దేవునిలో ఉన్నాం. అవునా? సృష్టి పుట్టిన తర్వాత ఆదాము ద్వారా పరలోకములో నుండి ఇహలోకములోనికి వచ్చాం. అవునా? పరలోకములో నుండి ఇహలోకములోనికి వచ్చాం. మన తండ్రి లోకం ఏది? పరలోకం. మనం ఎవరి పిల్లలం? మన తండ్రి దేవుని పిల్లలం. అయినప్పుడు మనము ఎవరికి వారసులమవుతాం? చూడండి పిల్లరా, రోమీలో రాసినటువంటి పత్రిక 8:16-17 కనుక మనం చూసినట్లయితే, మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్ముడు తానే మనతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనమందరము దేవుని పిల్లలము. ప్రియులారా, మీరందరూ దేవుని పిల్లలు. మనమంతా దేవుని పిల్లలు. మరి మనం దేవుని పిల్లలమైతే ఎవరికి వారసులమవుతాం? మనము దేవుని పిల్లలమైతే దేవునికే వారసులమవుతాం. దేవునికి వారసులమైనప్పుడు దేవునిదంటూ ఏదైనా ఉన్నది అనంటే అది ఎవరిది అవుతుందో తెలుసా అండి? మనదే అవుతుంది. ఈ లోకము శపించబడింది. ఇందులోనికి మనల్ని పంపించినటువంటి దేవుడు ఒక ఉద్దేశముతో పంపించాడు, ఒక ప్రణాళిక కలిగి పంపించాడు. దానిని పూర్తి చేసుకొని తిరిగి రమ్మని మనకు చెప్పాడు. కనుక మనం ఏం చేయాలి? ఇక్కడ తల్లి గర్భములో ఉన్నప్పుడే మనకి